నీళ్ళు ఎత్తిపోతే అంటూ ఇవి అటు పోవు పోయి ఎటు పోవు ఎటు పోవబా మగ అందుకొని అందుకో ఇట్లా గిట్టరా చేస్తుందుకు మంచిగా పోయి అంటే అట్లా మంది చూసుకుంటే అట్లా వారం వస్తుంటాయి రాత్రి కరెంట్ పోయింది పోయేకి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్పాడు సార్ వారు మాట్లాడతారు వస్తారు కాదు అంతా ఇరగట్లే సరే ఎన్ని అనగా వచ్చిపోతాడు వచ్చిపోతారు కాదు వచ్చిపోతారు ఇప్పుడు వరిధాన్యం సేకరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివాదాలు సృష్టించుకొని ఇవాళ ఈ రెండో పంటకు అసలు ఒకవైపు ఏదైతుందో సాగు విస్తీర్ణత తగ్గిపోయి రైతు ఆ విధంగా నష్టపోతే ఇంకోవైపు ఏదైతుందో సాగు చేసి పంట చేతికి వచ్చి కళ్ళాలలో అంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ధాన్యం తరలించినప్పటికీ ఇలా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏదైతుందో కేవలం నామమాత్రంగా ఆరంభింపబడి అంటే రిబ్బన్ మాత్రం కత్తిరించి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ దిస్ జగిత్యాల ఏఎంసీ ఇలా ప్రధానమైంది ఇది ఇది ప్యాక్స్ ఐ థింక్ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నట్టున్నారు ఇంతవరకు ఏదైతే ఒక సంచి తూకం మేలే అని చెప్పి అంటున్నా వేసవిలో ప్రత్యేకించి పంట కోత సమయంలోపే మనం మాయిశ్చర్ వస్తాయి వర్షాకాలం అంటే వేరు వేసవిలో ఏది ఉందో ఇవాళ కనీస ఇది 70% భావిస్తామో అంతకంటే తక్కువ ఉంటుందని చెప్పి అంటున్నా మిల్లల్లో ఏదైతుందో ధాన్యం ఎక్కువ ఎండడంతో ఏదైతుందో నూకి ఎక్కువైతే అని చెప్పి అంటారు వాళ్ళే చెప్తారు ధాన్యం ఎక్కువ ఎండడంతో నూకి ఎక్కువైతే అని చెప్పారు ఇక్కడ మాయిశ్చర్ వచ్చినా కూడా ధాన్యం తూకం వేయకపోతుంది ఇప్పుడు మొత్తం ఎంటైర్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ఇది ఒక్క చెలిగల్ సెంటర్ అనే కాకుండా మొత్తం జగిత్యాల జిల్లాలో ప్రతి కేంద్రం రైతు ఏదైతుందో రాత్రి అంటే రాత్రి 12-1 మధ్య వర్షం వచ్చింది వచ్చి పైన మనం కప్పుకుందామన్నా పరిస్థితి అనుకూలంగా లేదు ఇప్పుడు మీరు చూస్తున్నా చెలిగల్ ఏదైతుందో దాదాపు ఒక 20-50 క్వింటాల పైన డ్రైన్లో కొట్టుకుపోయినాయి 50 క్వింటాల పైన డ్రైన్లో కొట్టుకుపోయినాయి ఇవి మరి ఆ రైతు వాడు 6 కాలం కష్టపడి పంట పండించుకున్న ధాన్యం ఇవాళ మురికి కాలువ పాలైతే దాని పరిస్థితి
మరి ఏ విధంగా ఉంటుందో దయచేసి ఊహించాలి. ఇది ఏదైతే ఉందో మానవ తప్పిదం. సమ్టైమ్స్ నేచురల్ కెలామిటీతో ఏదైతే ఉందో పంట నష్టపోవడం జరుగుతుంది. ఈదురు గాల్లే కానీ వడగల వానతో. కానీ ఇది అట్లా కాదు. ఇది ఇది కేవలం ధాన్యం తూకం వేయటంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో. ఇప్పుడు 12 ఏప్రిల్కి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఇప్పుడు కేంద్రం ధాన్యం సేకరణకు సహకరించుకున్నప్పటికీ మేము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతకు ఏదైతే ధాన్యం సేకరిస్తామని చెప్పారు. 12 ఏప్రిల్ అంటే ఇవాళ మన 4 మే. ఇవాళ 4 అంటే 21 డేస్ గడిచిపోయింది. 3 వారాలు గడిచింది. గత సంవత్సరం 15 ఏప్రిల్కు తూకం ఆరంభమైంది. మీకు ఉష్ణోగ్రత 45 మించిపోయింది. పరిస్థితి దయచేసి వీళ్ళ అధికారి నేను కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినా. వీళ్ళు వారిని ఏదైతే మంత్రి గారు పర్యటన చెప్పి అంటున్నారు. వీళ్ళ మంత్రి గారి పర్యటన ప్రధానం. వాళ్ళకి మంత్రి గారు ఎట్లా ఇబ్బందులు కత్తిరిస్తారు. ఆయన కూడా ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సంతోషం, ఈ వెల్కమ్. మంత్రి గారి పర్యటన ఏదైతే ఉందో మేము మాట్లాడాలని చెప్పాను కదా. కానీ రైతుల గురించి ఆలోచన మంత్రి గారు కూడా దృష్టి కేంద్రీకరించాలి. నేను మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళ కళ్ళల్లో తడిసిపోయిన ధాన్యం మొత్తం గింజ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా సేకరించాలి. ఎంటనే తూకం ఆరంభింపచేయాలి. వీళ్ళ డ్రైన్లో ఇది కొట్టుకుపోయిన ధాన్యం ఉన్నదో మీరు రెవెన్యూ అధికారులతో పరిశీలింపచేసి ఆ రైతుకు ఏ విధంగా మనం ధాన్యాన్ని భర్తీ చేస్తామో. ధాన్యం అంటే గతంలో కూడా తడిసిన ధాన్యం ఎప్పుడు వచ్చినా గతంలో రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. రంగు మారిన ధాన్యాన్ని కూడా అని చెప్పి అంటున్నాను. కార్పొరేట్ ఇది పెద్ద సమస్య కాదు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి తక్షణం ఏదైతే ఉందో రైతుకు భరోసా ఇచ్చే విధంగా ఇలా మొత్తం మండల స్థాయి లోపల ఎంఆర్ఓస్ అందరినీ కూడా కళ్ళాలు పర్యటింపజేసి రైతుకు ఒక ఆత్మస్థైర్యం నింపి ఏ పరిస్థితుల్లో కూడా రైతుకు అంటే ఏ మేరకు ప్రభుత్వం అండగా నిర్ణయం దొరుకుతుందో ఈ దాని మీద తూకం వేసే విధంగా వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి. వెంటనే తూకం ఆరంభింపజేయండి. తడిసి కొట్టుకుపోయిన ధాన్యం దాన్ని ఏదైతుందో అంచనాలు వేసి ఆ రైతుకు నష్టపరిహారం ఇప్పించాలని చర్యలు చేపట్టాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. 2 లక్షల రూపాయలు 4 డబుల్ డోర్లకు 1 డబుల్ డోర్ ఇబ్బంది కత్తిరించుడు కుప్పలు కుప్పలు ఎట్లా పడుతుంది Yes.